చంద్రబాబు నాయుడు గారు మరొక అంశం కూడా ప్రస్తావనకు వస్తుంది. ఓకే, ఈ మాత్రం దానికే చంద్రబాబు గారు అంత ఫ్రస్ట్రేట్ అయిపోతే ఒక రెండు నెలలు పోతే జగన్మోహన్ రెడ్డి గారికి పవర్స్ పెరిగే అవకాశం ఉంది. శాసన మండలిలో కూడా బలం పెరిగితే గనక మీరు అసెంబ్లీలో ఎటువంటి తీర్మానాలు పెట్టినా, ఏ బిల్లు పాస్ చేసినా సరే అది ఈజీగా ఆచరణలోకి వచ్చేస్తుంది అనేది, జూన్ తర్వాత మీ ఎమ్మెల్సీ స్థానాలు పెరగబోతున్నాయి అనేది 100% సార్ దాంట్లో. కానీ మేమైతే ఇక్కడ గుర్తించాల్సిన అంశం ఏంటంటే, శాసన మండలి రద్దు చేస్తూ ఆల్రెడీ మేము తీర్మానం చేసాం. శాసన మండలి రద్దు చేస్తూ ప్రభుత్వం తీర్మానం చేసింది, కానీ కేంద్రం నుంచి దాన్ని రద్దయినట్టుగా వచ్చేదాకా ఖచ్చితంగా శాసన మండలి ఉంటుంది, దాంట్లో నో డౌట్ కదా. సో దానికి సంబంధించి తీర్మానం పంపించిన తర్వాత కూడా మీ పార్టీలో ఎమ్మెల్సీలను చేర్చుకున్న పరిస్థితి ఉంది, ఎమ్మెల్సీలు కండవాలకి ఆహ్వానించిన పరిస్థితి ఉంది. ఒక్కొక్కటి ఇక్కడ మీరు గమనించాలి, మేము రద్దు చేయడానికి ప్రపోజల్ చేసి అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేసి పంపించాం. ఆ పంపించిన తర్వాత అక్కడ ఓకే అయ్యేదాకా మండలి కంటిన్యూ అవుతుంది. ఆ ఓకే అయిన తర్వాత ఇప్పుడు ఎవరైతే మనం మీరు అన్నారు మండలి ఎమ్మెల్సీలు చేర్చుకున్నారు, కొత్తగా ఎమ్మెల్సీలు వచ్చే వాళ్ళకు కూడా మళ్ళీ ఎమ్మెల్సీలు ఇస్తాము, ఇవన్నీ రెగ్యులర్ ప్రాసెస్ లో జరుగుతాయి. కానీ మండలి రద్దు అయిపోయినాక మొత్తం హోల్సేల్ గా అందరి పదవులు పోతే టోటల్ మండలి రద్దు అయిపోయింది కదా అప్పుడు. కానీ ఈ లోపు మాకు బలం పెరిగింది ఇంకా, ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మా దగ్గర 13 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. ఇప్పుడు ఆరు స్థానాలకి మళ్ళీ ఇప్పుడు ఖాళీ అయినాయి, అయ్యి వస్తున్నాయి. మళ్ళీ రేపు జూన్ లోపు ఇంకో 11 స్థానాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. దాదాపుగా 29-30 స్థానాలకి వైఎస్ఆర్సీపీకే వన్ సైడ్ గా వస్తాయి, గవర్నర్ కోటా కావచ్చు, మిగిలినటువంటి కావచ్చు, పట్టభద్రుడు ఉన్న 50 స్థానాల్లో మొత్తం 58 స్థానాల్లో మీదే ఆధిపత్యం అయితే ఇంకా ఎందుకు రద్దు చేయాల్సిన అవసరం ఏముంది? మండలిని కంటిన్యూ చేసుకోవచ్చు కదా, మీ దగ్గర ఉన్న రాజకీయ నిరుద్యోగులకు కూడా అవకాశం కల్పించినట్టు అవుతుంది కదా సార్. ఆలోచన అసలు మేము ముందు కూడా చేయలేదు, ఎందుకంటే మనకున్న టైం 5 సంవత్సరాలు, అంటే 5 సంవత్సరాలు మాకు అధికారం ఇచ్చారు, మళ్ళీ మేము మంచి చేస్తే 5 సంవత్సరాలు మాకు అధికారం ఇస్తారు. ఆ 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు మనకు గానీ ఒక్క బిల్లు లేట్ అయినా కూడా ఆ బిల్లు ఎఫెక్ట్ అనేది విత్ ఇన్ ఇయర్స్ పట్టింది. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసారు అసెంబ్లీలో ఆ రోజు శాసనం అసెంబ్లీలో రాజధానిలు 3 రాజధానుల కాన్సెప్ట్ సంబంధించిన పరిపాలన వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు, అదే విధంగా సిఆర్డిఏ చట్టాన్ని రద్దు చేస్తూ ఏదైతే బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపితే శాసన మండలిలో 2 సార్లు రిజెక్ట్ చేశారు. దానివల్ల మీకు ఆల్మోస్ట్ 7-8 మంత్స్ డిలే అయింది. అలానే ఇంగ్లీష్ మీడియం కి సంబంధించి కావచ్చు, అలానే ఎస్సీ కమిషన్లకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఇవన్నీ కూడా డిలే చేయడానికి శాసన మండలి ఆ రోజు శాసన మండలిని వాడుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళకి బలం ఉంది కాబట్టి. దానివల్ల చూడండి, ఒక ప్రోగ్రామ్ ఈ సంవత్సరం స్టార్ట్ చేయాలనుకున్న దానికి 1 సంవత్సరం లేట్ అయిపోతే ఆ ఎఫెక్ట్ అనేది ఇంకా 2-3 సంవత్సరాలు ఎఫెక్ట్ పడింది. అంటే మనకి టైం ఇచ్చినప్పుడు మనం చేయకుండా ఎలక్షన్స్ వచ్చేటప్పుడు ఏదో తూతూ మంత్రంగా చేసుకెళ్ళడం కోసం మేము అధికారంలో రాలి. ఏదో మాకు అధికారం ఇచ్చారు కాబట్టి ఒక 5 ఏళ్ళు టైం పాస్ చేద్దామని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాల, మాకు ఎంత కాలం ఇచ్చినా దాంట్లో మేము ఎంత ప్రజలకు మంచి చేసామనే దాని మీద మేము ఉన్నాం. 5 ఏళ్ళు మాకు ఇస్తే మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు అధికారంలో ఉండటం కోసం ఎంత మంచి చేయాలి, మళ్ళీ 5 ఏళ్ళు ఉండటం కోసం ఎంత మంచి చేయాలి, అంటే 30 ఏళ్ల పాటు మేము అధికారంలో ఉండడానికి ప్రణాళికలు వేసుకొని వచ్చాం జగన్మోహన్ రెడ్డి గారు. ఆ వచ్చినప్పుడు ఖచ్చితంగా కూడా ఆ రోజు శాసన మండలిలో వాళ్ళు చేసినటువంటి చర్యలు కరెక్ట్ కాదనే ఆ డెసిషన్ తో మేము ఆ రోజు మండలి రద్దుకి సిఫార్సు చేసి పంపించడం జరిగింది. ఆ మండలి రద్దుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం కూడా చాలా చోట్ల కొంతమంది మండలి పెట్టమంటున్నారు, కొన్ని చోట్ల రద్దు చేయమంటున్నారు. కేంద్రం ఒకే డెసిషన్ వచ్చి అన్ని చోట్ల రద్దు చేస్తే ఓకే, లేదు మా వరకు రద్దు చేసి పంపించినా అది అంతటితో క్యాన్సిల్ అయిపోయింది, లేదు అది రద్దు చేయడానికి లేదు అని అంటే అది కంటిన్యూ అవుతానే ఉంటుంది. సో ఇది ఇక్కడ జరిగేటటువంటి ప్రాసెస్. సో మాకు రేపు పొద్దున జూన్ తర్వాత పూర్తి బలం శాసన మండలిలోకి వచ్చింది, దాని తర్వాత ఏ బిల్లు కూడా అడ్డుకోవడానికి చంద్రబాబు నాయుడు గారికి ఉండదు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు, సంవత్సర కాలం నుంచి 2 అంశాల మీద రాజకీయం చేస్తా ఉన్నాడు, ఒకటి అమరావతి, 2 నిమ్మగడ్డ రమేష్ కుమార్. కరెక్ట్ గా సంవత్సరం, అది డిసెంబర్ లో బిగిన్ అయింది అమరావతి, ఇప్పుడు అది మార్చిలో బిగిన్ అయింది నిమ్మగడ్డ ఇష్యూ, రేపు మార్చికి సంవత్సరం, ఇదేమో సంవత్సరం 3 నెలలు. అంటే ఈ సంవత్సరం 3 నెలల నుంచి 2 అంశాల మీద రాజకీయం చేస్తూ నిమ్మగడ్డ అంశం పదే పదే కోర్టులకి, రాజధాని అంశం పదే పదే కోర్టులకి బిల్లులను అడ్డుకుంటారు శాసన మండలిలో. ఎక్కడ ఏం జరగకూడదని ఈ సంవత్సరం కాలంలో ఈ 2 అంశాల చుట్టూ తిరిపి దానికి న్యాయస్థానాలకు లింకప్ చేసేసుకొని ఏ విధంగా రాజకీయాలు చేశారో మీరు చూశారు. అంటే 1 సంవత్సర కాలం టైం వృధా చేశారు చంద్రబాబు నాయుడు గారు, అంటే మమ్మల్ని పరిపాలించనీయకుండా. ఈ పార్టీకి కానీ ఆ రోజు ఆ బిల్లులన్నీ యాక్సెప్ట్ అయిపోయి ఉంటే ఆ రోజు కానీ వీళ్ళు న్యాయస్థానాలకు వెళ్ళి దాన్ని ఈ విధంగా అడ్డుపడాలని ప్రక్రియ చేయకపోతే ఈ రోజు శాసన రాజధానిలో కార్యకలాపాలతో ఈ రోజు జరుగుతూ ఉండేది. ఇప్పుడు ఈ రోజు ఇక్కడ అమరావతిలో కూడా పూర్తి స్థాయి విశాఖపట్నానికి సంబంధించి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కి సంబంధించినటువంటి జరిగిపోతా ఉండే కార్యక్రమాలు, ఇక్కడ అమరావతికి సంబంధించినటువంటి లెజిస్లేటివ్ క్యాపిటల్ ఏదైతే శాసన రాజధాని ఉందో దానికి సంబంధించినటువంటి ఫంక్షనింగ్ ఎప్పుడో స్టార్ట్ అయిపోయి ఉండేది. అదేవిధంగా రాయలసీమలో ఏదైతే మనం కోర్టు అనుకున్నామో
ఆ కోర్టు ప్రాసెస్ కూడా అయిపోతే వాటికి మూడు రాజధానులకు సంబంధించినటువంటి ఫంక్షనింగ్ స్టార్ట్ అయ్యేది. ఇవన్నీ అడ్డుకుంది అక్కడ మండలి నుంచి. ఆ మండలిలో కూడా మళ్ళీ రెండు సార్లు రిజెక్ట్ అయినాక డైరెక్ట్ గా పాస్ అయితే మళ్ళీ దాని మీద కోర్టులకు వెళ్ళి న్యాయస్థానాల్లో అడ్డుపడాలనే ప్రక్రియ వల్ల ఈ న్యాయస్థానం ఈ రెండు అంశాలను దీని పెట్టుకొని సంవత్సరం నుంచి గేమ్లు ఆడారు. ఏమైతే 4 రోజులు లేట్ అయింది, కానీ ప్రజలకు లేట్ అయిపోతుంది కదా. మన అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే డిలే అయిపోతుంది కదా, అది కదా మా బాధ. సో దాని ప్రకారం ఏంటంటే ఖచ్చితంగా శాసనమండలి రద్దుకైతే మేము పంపించాం, బట్ అది కేంద్రం డెసిషన్ తీసుకోవాలి కాబట్టి అప్పుడు లోపు మాకు ఇక్కడ అనేది ఈ శాసనమండలి పూర్తిగా కంటిన్యూ అవుతా ఉంటది. ఈ లోపు మాకు బలం కూడా పెరిగిపోయింది, ఇంకా లేబిల్లు అడ్డుకోవడానికి కూడా కుదరదు. చంద్రబాబు నాయుడు గారు ఇంకా తర్వాత ఏం చేసుకుంటాడు అనేది ఆయన ఇష్టం. రైట్, ఫైనల్ గా ఒక ప్రశ్న, ఇందాక సంక్షేమం సంబంధించి మాట్లాడుకున్న దాంట్లో మనం మిస్ అయిన అంశం అమరావతికి సంబంధించి ఆల్రెడీ ఆ క్యాలెండర్ లో 3,000 కోట్లు కేటాయించారు అనేది. అంటే అమరావతి అంశం ఏం జరుగుద్ది అనుకున్న టైంలో ఆల్రెడీ అది మున్సిపాలిటీ అయిపోయింది, దానికి సంబంధించి మీరు జరుపుతున్న కేటాయింపులు జరుపుతూనే ఉన్నారు, అక్కడ జరుగుతున్న ఉద్యమం జరుగుతూనే ఉంది, తాజాగా నిన్న కూడా ఆ కేటాయింపు జరపడం అనేది అంటే దేనికి సంకేతం? ఇంకా ఉద్యమాన్ని ప్రభుత్వం పూర్తిగా పట్టించుకోవట్లేదనా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అటు వెళ్ళినప్పుడల్లా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు, కాన్వాయిదే వెళ్ళినప్పుడల్లా కూడా అది వైరల్ అవుతూనే ఉంది. సార్, శాసన రాజధానిగా అడుగులు పడుతున్న దాంట్లో దానికి స్పష్టంగా కనపడింది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి కేబినెట్ నిర్ణయం. ఎందుకంటే అంతకు ముందు కూడా దానికి సంబంధించి బిల్డింగ్లు ఏదైతే కొంత కన్స్ట్రక్షన్ అయ్యి ఇంకా మిగిలిన కన్స్ట్రక్షన్ అవ్వాల్సిన ఉంటుంటే ఆ బిల్డింగ్లు పూర్తి చేయాలి కాబట్టి ఆ బిల్డింగ్లకు సంబంధించి ఏదైతే సిఎస్ ఆదిత్యనాథ్ దాస్ గారితో కమిటీ నేయటం, వాళ్ళు ఆల్రెడీ ఆ కమిటీలో శ్రీలక్ష్మి గారు వీళ్ళందరూ కూడా ఉండి వాళ్ళు వెళ్ళి అక్కడ పర్యటించారు. దాదాపుగా 3,000 కోట్ల రూపాయలు అంటే 75% బిల్డింగ్లు పూర్తయిన వాటికి కన్స్ట్రక్షన్ చేయడానికి మిగిలిన పాటు, అదే విధంగా పెండింగ్ లో కొన్ని బిల్లులు ఉంటాయి కదా అన్ని క్లియర్ చేయడం కోసం దాదాపుగా 3,000 కోట్ల రూపాయలు అవుతాయి అనేది ఎస్టిమేషన్. దానికి సంబంధించి నిన్న కేబినెట్ నిర్ణయం తీసుకుంది, ఏదైతే గ్యారంటీ ప్రభుత్వం గ్యారంటీతో అమరావతి దానికి సంబంధించి ఏఎంఆర్డీఏకి ఆ అమౌంట్ 3,000 కోట్ల రూపాయలు ఇప్పించేటటువంటి కార్యక్రమానికి. అంటే మీకు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి వడివడిగా అడుగులు పడతా ఉన్నాయనడానికి ఇది నిదర్శనం. ఇక్కడ చిన్న క్లారిటీ, ఇక్కడ ఈ ఉన్నతాధికారులతో వేసిన కమిటీ ఏదైతే ఉందో ఆల్రెడీ శ్రీలక్ష్మి గారు వెళ్తున్నారు అక్కడ చూస్తున్నారు, అయితే ఇక్కడ అవసరం లేని నిర్మాణాలను గుర్తిస్తున్నారు అనేది కూడా, అంటే అనవసరమైన నిర్మాణాలు ఏమైనా ఉంటే వాటి పరిస్థితి ఏంటి, ఆ బిల్డింగ్లు మధ్యలో కన్స్ట్రక్షన్స్ మధ్యలో ఉన్న అంతటితో ఆపేస్తారా? అంటే ఇప్పుడు శాసన రాజధానికి కావలసిన నిర్మాణాలు మాత్రమే ఉంచితే మిగిలిన వాటి పరిస్థితి ఏంటి అనేది కూడా ప్రశ్న రేజ్ అవుతుంది. ఏ సార్, మిగిలిన మీరు అన్నారు ప్రభుత్వం ఇప్పుడు కొంత కన్స్ట్రక్షన్ చేసి వదిలేసి ఉండొచ్చు కొన్నిటి, ఏది అంతకుముందు కొన్ని మరీ 10% 5% లోనే ఉన్నాయి సార్, ఊరకు పునాదులు తీసి వదిలేశారు కొన్ని. సో దాన్ని ఏం చేయాలంటే ఇప్పుడు ఇప్పుడు బిల్డి ఏపీ ఉంది, బిల్డి ఏపీ ద్వారా ప్రభుత్వం బిల్డి ఏపీ అనేది ప్రభుత్వం ఒక కాన్సెప్ట్ తో తీసుకొని వచ్చినటువంటిది ఈ ప్రభుత్వానికి కాదు, అంతకుముందు కూడా ఉంది, అంతకుముందు వేరే రాష్ట్రాల్లో కూడా ఉంది. దాంట్లో ఏంటంటే కొన్నిటిని దానికి అప్పచెప్పేసి ఏ విధంగా అక్కడ ఆ నిర్మాణాలను పూర్తి చేయాలి, ఆ నిర్మాణాలను పూర్తి చేసిన తర్వాత దాన్ని ఇంకెవరికన్నా అమ్మేసి ఇంకా ప్రభుత్వం క్యాష్ చేసుకుని ఇంకొక చోట దాన్ని ఏమన్నా అదే ఏరియాలో ఇంకా డెవలప్మెంట్ కు ఉపయోగించాలా, ఇంకో చోట ఉపయోగించాలన్న కాన్సెప్ట్లే వెళ్తారు. చాలా చోట్ల నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతాల్లో కొన్ని కన్స్ట్రక్షన్ చేసి వదిలేసినవి కావచ్చు ప్రభుత్వం, కొన్ని చోట్ల ప్రభుత్వానికి ఆదాయం తక్కువ వచ్చేటోట కాదు, ఇవి అన్ని ప్రభుత్వాల్లో నడిచాయి, పక్కన కర్ణాటకలో కూడా ఇదే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న చోట కూడా నడుస్తా ఉంది. కాకపోతే ముందు ఏదైతే బిల్డింగ్ 75% పూర్తయిన వాటి దగ్గర కానీ మనం చేసేస్తే దాన్ని శాసన రాజధానికి ఉపయోగించుకోవడానికి ఏమేం కావాలంటే అసెంబ్లీ ఆల్రెడీ ఉంది, తాత్కాలిక అసెంబ్లీ, దాన్ని పర్మనెంట్ అసెంబ్లీగా వాడుకోవచ్చు. శేఖర్ గారు అసలు మూడైంది, పూర్తయింది మూడేగా, పూర్తయింది మూడు తాత్కాలిక బిల్డింగ్లే కదా, అసెంబ్లీ సచివాలయం హైకోర్టు, మిగిలిన ఆడ పూర్తి కాలేదు కదా, పూర్తి చేయడానికి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. అంటే ఇక్కడ శాసన రాజధాని ప్రభుత్వం వేగవంతంగా కాదు వెంకటరెడ్డి గారు, ఒకసారి పూర్తి రాజధానికి కావాల్సిన బిల్డింగ్లు ఒక్క శాసన రాజధానికి కావాల్సిన బిల్డింగ్లతో పోల్చుకుంటే అన్ని అవసరం ఉండదు కదా అంటున్నాను నేను. అప్పుడు పూర్తి రాజధాని కోసం నిర్మాణం ప్రక్రియ మొదలుపెట్టిన బిల్డింగ్లు ఇప్పుడు ఓన్లీ శాసన రాజధాని కోసం అయితే అన్ని అవసరం ఉండదు, ఒక రకంగా చాలా 75% వేస్టేజ్ గానే అనిపిస్తాయి కదా అని అంటున్నాను నేను. వాటి పరిస్థితి ఏంటి అనేది సార్, అంటే మీకు ఇక్కడ శాసన రాజధాని అంటే ఒట్టి అసెంబ్లీ కట్టేసి అసెంబ్లీ ఉంది కాబట్టి అసెంబ్లీ అసెంబ్లీలో ఉండే ఎంప్లాయీస్ కి సంబంధించి క్వార్టర్స్ లో కట్టేసి వదిలేసే కార్యక్రమం కాదు కదా. ఆల్రెడీ కొన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా వచ్చున్నాయి ఇక్కడ, కొన్ని రేపొద్దున ఇంకా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కి ఏదన్నా ఇవ్వాలా, ఇంకేదన్నా బ్యాంకులకు సంబంధించిన దాంట్లో సార్ మేము అమరావతిని ఒక గ్రామంగానే ఉంచితే మీరు అన్నట్టుగా ఏం అవసరం కాదు. మనం అమరావతిని
ఒక మున్సిపాలిటీ కార్పొరేషన్ లాగా, అంటే మున్సిపాలిటీ కంటే ఇంకా పెద్దగా ఒక కార్పొరేషన్ లాగా తయారు చేయబోతా ఉన్నా కదా. అమరావతి ఏఎంఆర్డి అంటే అదే కదా, అమరావతి కార్పొరేషన్ లాగా చేయబోతా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా రేపు డెవలప్డ్ అయ్యే ప్రాంతమే అమరావతిని మనం వదిలేయట్లా. చంద్రబాబు నాయుడు గారు ఏదో గ్రాఫిక్స్ చూపించాడు కాబట్టి దాని ప్రకారం మనం ముందుకెళ్తలా. మనం వాస్తవంగా ఇక్కడ ఏ విధంగా అభివృద్ధి చేయాలో ఆ కాన్సెప్ట్ లో వెళ్తా ఉన్నాం. అమరావతిని మనమే పక్కన పెట్టలా, అమరావతిని వాస్తవ రాజధానిగా ఉంచుతున్నాం, శాసన రాజధానిగా గ్రాఫిక్స్ టైప్ లో ఉంచకుండా దీన్ని ఒక కార్పొరేషన్. ఇప్పుడు మీకు విజయవాడ అంతా డెవలప్ అయినట్టే కదా, విజయవాడ ఎంత ఎంత పెద్ద నగరంగా ఉంది ఈ రోజు. సో అక్కడ ఇప్పుడు ఈ 29 గ్రామాలు, దాన్ని మంగళగిరి, ఈ తాడేపల్లి అన్ని ఇంక్లూడ్ చేసి ఏఎంఆర్డీఏ పట్టులో తీసుకుని వచ్చి అక్కడ ఒక కార్పొరేషన్ అంటే దాన్ని ఒక పెద్ద నగరంగా, ఏ చంద్రబాబు నాయుడు అనుకున్న నగరం కాదు, మళ్ళీ మీరు చంద్రబాబు నాయుడు అనుకున్న నగరం అంటే 9 నగరాలు కట్టాలి, అంత ఓపిక లేదు. అటువంటి సింగపూర్ వెళ్ళాలి, మలేషియా వెళ్ళాలి, మొత్తం తిరిగి వస్తే సంవత్సరం సరిపోయింది. సో ఏంటంటే ఆ శాసన రాజధానిలో ఏమేమి ఉండాలనే దాని మీద నిర్ణయం తీసుకున్నారు. రేపొద్దున విశాఖపట్నంలో కూడా మళ్ళీ 3,000 కోట్లు 5,000 కోట్లు కేటాయించాల్సిందే కదా. కొంత బిల్డింగ్లు అక్కడ ఉన్నాయి వాడుకుంటారు, కొన్నిటికి సంబంధించి తక్కువ పరిధిలో ఏమైపోయిందో చూస్తారు. రేపొద్దున రాయలసీమకు సంబంధించి కూడా ఏదైతే అక్కడ ఒక 1,000 కోట్ల లేదంటే 500 కోట్ల కేటాయించి ఒక హైకోర్టు భవన నిర్మాణము, అదే విధంగా ఇంకా దానికి సంబంధించి ఏమేమి చేయాలి, జడ్జిలకు సంబంధించిన క్వార్టర్ విషయాలు అవన్నీ కూడా రేపొద్దున అక్కడ నిర్మాణాలు ఖచ్చితంగా చేపడతారు. లేదంటే ఉన్నాయంటే దాన్ని యూటిలైజ్ చేసుకుంది ప్రభుత్వం. అంటే ఇక్కడ ఏంటంటే మూడు ప్రాంతాలకు ఆ హోదా కల్పించడం, రాజధాని అనేది హోదా కల్పిస్తే అక్కడ రేపొద్దున డెవలప్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అంతే తప్ప మేమేదో 3,00,000 కోట్లు పెడతా ఉంటాం, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ 109,000 కోట్లు పెట్టాడు కాబట్టి నీ అమరావతిలో 1,00,000, విశాఖపట్నంలో 1,00,000, కర్నూలులో 1,00,000 పెట్టి 3,00,000 కోట్లు పెడతామని మేము ఎప్పుడు చెప్పలా, ఆ విధంగా మేము వెళ్ళలా. ఇక్కడ వాస్తవంగా మనకున్న దాని పరిధిలో ఏమేం చేస్తే రాష్ట్రాన్ని మనం అభివృద్ధి పదంలో తీసుకెళ్లగలం. ఏదో ఊరకు మన సినిమాల్లో చెప్పినట్టుగా లేదంటే సినిమాల్లో చూపెట్టినట్టుగా ఆకాశ హారమాలు మనం కట్టేస్తామంటే కాదు కదా. ఉన్నదాన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలనే దాని మీద ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నారు కాబట్టి రేపొద్దున అక్కడ మీరు అన్నట్టు రైతులు ఇంకా రాజకీయ పార్టీ నాయకులు ఎవరైతే యాక్టివిటీ చేస్తున్నారో వాళ్ళే రేపొద్దున అర్థం చేసుకుని వెందిరగాల్సినటువంటి పరిస్థితులు ఉంటుంది తప్ప ఇంకా వేరే అయితే ఉండదు.